కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్త పిలుపు మేరకు కాంగ్రెస్ వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. ఆయా పార్టీల నేతలు అంబానీ ఆదానీ వర్గాలకు మేలు చేసి రైతులను కూలీలుగా మార్చే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విద్యుత్ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి, నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న సన్నకారు రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకునే పరిస్థితులు లేవన్నారు. కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాసే విధంగా తీసుకువచ్చిన ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రం లోపల, అది సంపన్నుల కొమ్ము కాసేందుకే ఏ విధంగా అయితే అదానీలకు అంబానీలకు మేలు చేసే విధంగా వాళ్లకు రైతులకు వ్యతిరేకంగా ఒక రైతు బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నది. దేశం లోపల రైతులు ఏ విధంగా ఉండాలి అని ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలను తీసుకొచ్చింది. ఈరోజు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని రద్దు చేయడం జరిగింది. దాంట్లోపల ఎసెన్షియల్ కమోడిటీస్ లిస్టు నుండి వీటిని రోజువారీగా తినే వస్తువులను కూడా తీసేయడం జరిగింది. మరి ఈరోజు బీహార్లో కానీ మనం గుజరాత్లో కానీ చూస్తే పెప్సికో కంపెనీ ఏ విధంగా రైతులను నడ్డి విరుస్తూ ఉన్నదో, జరిమానాలు విధిస్తూ ఉన్నదో మనమంతా చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతుల సమస్యల మీద చర్చించకుండా ఈ రాష్ట్రంలో రెవెన్యూ బిల్లును తీసుకొచ్చింది. అట్నే కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా రైతులకు లాభం చేస్తున్నా అనేటువంటి మాట చెప్తూ కార్పొరేట్ వ్యవస్థలకు లాభం చేసేటువంటి విధంగా చట్టాలను రూపొందించింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో రైతులకు లాభం జరుగుతుందని బీజేపీ కార్యకర్తలు రైతులను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ర్యాలీలు తీస్తున్నారు, ఇవాళ టపాసులు కాలుస్తున్నారు. ఇవాళ రైతులకు వ్యతిరేకంగా రెవెన్యూ చట్టాన్ని ఏదో నేను రైతుల కోసం తయారు చేసిన అని చెప్పి కేసీఆర్ చేసినటువంటి మాట మీద ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ట్రాక్టర్ల ర్యాలీలు పెట్టడం, ఆశీర్వాద ర్యాలీలు, ఏదో విజయాన్ని సాధించినట్టు వాళ్ళు చేస్తున్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ రైతుల యొక్క సమస్యల్ని పక్కదారిన పట్టించడానికి, కార్పొరేట్ సంస్థల్ని పెంచి పోషించడానికి నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ రైతులు రోజు వాళ్ళు పండించినటువంటి పంటని 10 కిలోమీటర్ల దూరం కూడా తీసిపోయి అమ్ముకోలేనటువంటి పరిస్థితులలో మీరు తీసుకొచ్చినటువంటి చట్టం ఏ రకంగా రైతుకు లాభం పడుతుందో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ రెండో గేట్ ఎదుట సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పార్లమెంటులో వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేశారని ఆరోపించారు. రైతులను తీవ్రంగా నష్టపరిచే ఈ బిల్లును వ్యతిరేకించాలని ప్రజలను కోరారు. విద్యుత్ బిల్లు వల్ల తెలంగాణలోని రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుడికందుల సత్యం, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కరోనా తోటి ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రజలు అల్లాడుతూ ఉంటే ఇదే సమయం అనుకొని రైతాంగానికి తీవ్రంగా నష్టం చేసే, గ్రామీణ ప్రాంతాన్ని అతలాకుతలం చేసే 3 బిల్లులను బలవంతంగా రాజ్యసభలో పెట్టి ప్రతిపక్షాలను మార్షల్స్ తోటి బయటికి పంపించి అట్లాగే పార్లమెంటును బహిష్కరించే విధంగా చేసి పార్లమెంట్లో ఆమోదం పొందిన తీరు అత్యంత ప్రజాస్వామిక వ్యతిరేకమైన చర్య. అంతేకాదు ఈ 3 బిల్లుల వల్ల రైతాంగం అంతా తమ భూమిలో కూలీలుగా మారిపోయే పరిస్థితి వస్తుంది. ఈ భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పయ్యే పద్ధతిలో ఈ 3 బిల్లులు కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా వినియోగదారులకు కూడా నిత్యావసర చట్టాలను కూడా రద్దు చేశారు. అంటే ఇక్కడ నుండి వ్యాపారస్తులు ఎంతైనా కూడా ధాన్యాన్ని కానీ ఇతర నిత్యావసర వస్తువులను. వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, పార్లమెంటులో బీజేపీ దొడ్డిదారిని ఆమోదించిన 3 బిల్లుల వల్ల రైతులు సామాన్యులకు తీవ్ర నష్టం జరగనుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను ఉపసంహరించేంత వరకు తమ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ముద్దం తిరుపతి, నాయకులు పెరుమాళ్ల గంగయ్య, పురం రాజేశం, ఇప్ప శ్రీనివాసరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ రంగ దేశం. దేశానికి రైతు వెన్నుముక లాంటి వాడు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం గత వారం అన్ని విపక్షాల అభ్యంతరాలు చెప్తున్నా కూడా రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, రైతన్నకు వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం, రైతులకు వ్యతిరేకంగా వీళ్ళ వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేసే భాగంగా, అదేవిధంగా కార్పొరేట్ వ్యక్తులకు శక్తులకు ఇలా అంబానీకి కానీ ఆదానికి కానీ అట్లాంటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చి రైతులను పూర్తిగా దివాలా తీయించడానికి గత వారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 3 వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టింది. ఆ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా యావత్ భారతదేశం ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ బంద్లో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గంగాధర తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురమండల మనోహర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము రైతుల వ్యతిరేక బిల్లు, ఎందుకంటే సన్న సిన్నకారు రైతులకు ఎలాంటి ప్రయోజనకారిగా ఎందుకంటే ఈ బిల్లు లేదు. దీన్ని పూర్తిగా ఏంటంటే ఎలాంటి ప్రతిపక్షాలతో సంప్రదించకుండా, రైతులతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ బిల్లును తీసుకొచ్చి సన్న సిన్నకారు రైతుల నడ్డి విరిచే విధంగా ఒక కూలీలి మాదిరిగా ఏర్పరిచే బిల్లును, ఇట్టి బిల్లును మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యతిరేకిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇదే మేడిపల్లి సత్యమన్న గారి, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో మున్ముందు రైతులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి, ఎందుకంటే ఇది పూర్తిగా రైతు వ్యతిరేక బిల్లు, దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తున్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసు ఎదుట కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు వంగర మల్లేశం, నాయకులు రవీందర్, తిరుపతి రెడ్డి, భారతి, రాములు పాల్గొన్నారు. ప్రవేశపెడుతున్న ప్రజల యొక్క నష్టపరిహారం మీద, అలాగే మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైతు బిల్లును వ్యతిరేకిస్తూ ఏఐసిసి ఆదేశాల మేరకు, రాష్ట్రంలో పిసిసి ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు చిగురుమావుడి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరము మోడీ గారు ప్రవేశపెడుతున్న ఈ రైతు వ్యతిరేక బిల్లును ఎంబడే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. నూతన వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నేతలు బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పరశురాములు, మండల అధ్యక్షులు హమీద్, ఇమ్రాన్ ఖాన్, జంగం రాజు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంతో పాటు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు వినతి పత్రం రైతుల పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఏదైతే వ్యవసాయ బిల్లు తీసుకురావడంలో ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థల హస్తం ఉంది. అదేవిధంగా రైతులకు, చాలా మంది రైతులు మనందరికీ తెలుసు, చాలా మంది రైతులకు వివిధ మార్కెట్ల యొక్క విలువలు, మార్కెట్ యొక్క ఎక్కడ ఏ మార్కెట్లో ఏ విధంగా అవగాహన లేకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోయేటువంటి కార్యక్రమం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలను కాపాడడానికి ఈ వ్యవసాయ బిల్లును తీసుకొచ్చిందో, ఈ కార్పొరేట్ వ్యవస్థలు రేపు రైతుల నుంచి పంటలను కనీస మద్దతు ధర అనేటువంటిది లేకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో, ఆ కనీస మద్దతు ధర లేకుండా రేపు కార్పొరేట్ వ్యవస్థలు అన్ని వ్యవస్థలు ఏం చేస్తాయంటే రేపు రైతులకు సరి అయినటువంటి గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా. భారతీయ జనతా పార్టీ మండి వైఖరిని ఎండగడుతూ ఈరోజు గంభీరపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతు బిల్లులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని, వైఖరిని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ మేము ఈరోజు వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేతలు ఆందోళన చేపట్టిన అనంతరం వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతవంటి రామస్వామి, సర్పంచ్ నీతికుంట జలపతి, ఎంపీటీసీలు మ్యాకల గణేష్, వేల్పుల వనజాదేవస్వామి, మండల ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేశం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ బిల్లుకు సవరణ చేసి మూడు చట్టాలను మరి అమలులోకి తేవడం జరిగింది. దానివల్ల మరి భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేసి స్థానిక తహసీల్దార్ గారికి మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది. బిల్లులో ప్రధానంగా మూడు అంశాలను వారు సవరణ చేయడం జరిగింది. ఒకటి ఓపెన్ మార్కెట్, రెండవది నిత్యావసర సరుకుల సవరణ చట్టం, మూడవది మరి కాంట్రాక్ట్ వ్యవసాయం. మొన్నటి రోజున ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి వ్యవసాయ శాఖలో మార్పులు జరిపినటువంటి విషయాన్ని మేము వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి.